మై గాడ్, వాట్ ఎనర్జీ యార్. అసలు సత్యంగా నిజంగా చెప్తాను, చూడండి రోమం ఎలా వస్తుంది. బికాజ్ ఏంటంటే నేను చాలా ఫంక్షన్స్, నా మూవీ ఫంక్షన్స్తో కూడా నేను చాలా ఫంక్షన్స్ వెళ్ళాను, కానీ ఇలాంటి ఒక హ్యాపీ ఒక ఐ డోంట్ నో నేను ఒక ఆడియన్స్ ఎలాగా చూశాను, నాకు స్టేజ్లో వచ్చి నాకు ఏం చెప్పను, నేను ఐ జస్ట్ గో, మళ్ళీ ఎంజాయ్ చేయాలి, అలా ఉంది. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. థ్యాంక్స్ శ్రేయస్ మీడియా, థ్యాంక్స్ జ్ఞానవీల్ గారు, థ్యాంక్స్ మైత్రి, వాటెవర్ ఫర్ ఇలాంటి ఒక ఫంక్షన్ ఫ్రమ్ ద వర్డ్ యు స్టార్ట్ ఫ్రమ్ ద వర్డ్ గో టిల్ ఇప్పటి వరకు అంత బంగారంగా ఉంది చెప్తే. అండ్ టు టాప్ ఇట్ ఆల్ ఐ థింక్ లవ్లీ క్రేజీ ఆడియన్స్ లైక్ యువర్స్. అసలు నేను ఇవాళ కూడా లిఫ్ట్లో వచ్చినప్పుడు ఏదో ఫ్యాన్స్ చూసి నేను జ్ఞానవీల్ గారి దగ్గర చెప్పాను, టోటలీ డిఫరెంట్ ఆడియన్స్ హియర్, డిఫరెంట్ ఫ్యాన్స్ హియర్ నా, ఇది అంత లవ్ ప్రేమ ఫర్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్, మీ లవ్, అదే మేమందరికీ ఒక యూనో ఒక ఎన్కరేజ్మెంట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ జస్ట్ థ్యాంక్ యూస్ మాత్రం నేను చెప్తాను, నేను స్పీచ్ ఏం చెప్పలేను బికాజ్ డైలాగ్. ఓకే, ముందు టీజర్ ట్రైలర్ ఎలా ఉంది? పర్వాలేదు కేక. ఓకే, డూ అండ్ హూ ఇఫ్ యూ సే దట్. ఓకే, అది మొదటిసారి నేను యాక్చువల్లీ వినిపిస్తాను, ఇట్స్ అంత బ్యూటిఫుల్గా ఉంది, నేను తమిళ్ కూడా ఇలా చేయాలి. థ్యాంక్ యూ. ఐ వాంట్ టు సే ఓకే బస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రంజిత్ గారు చెప్పాలంటే నాకు కూడా కొంచెం టెన్షన్ అవుతుంది ఇప్పుడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద డిగ్నిటరీస్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీరు అందరూ ఐ నో యూర్ ఆల్ బిజీ పీపుల్, ఇక్కడ వచ్చి మన పిక్చర్ కోసం ఆల్మోస్ట్ లైక్ జియో మూవీ అంత బ్యూటిఫుల్గా అంత స్వీట్గా అంత వార్మ్ మాటలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, ఐ ఆల్వేస్ రిమెంబర్ దాట్. అండ్ ఒక్కొక్కరు మాట్లాడినప్పుడు యు సెడ్ సచ్ స్వీట్ థింగ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది ఇన్స్పైరింగ్ థింగ్స్ దట్ యూ సెడ్ సాయి గారు, బికాజ్ యాక్చువల్లీ యూ సెడ్ ఐ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ బట్ హియరింగ్ దట్ ఐ ఫెల్ట్ మోర్ ఇన్స్పైర్డ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ఆఫ్ యూ. ఆస్కర్, యా, దట్ విల్ బి నైస్. నేను ఆస్కర్ రవిచంద్రన్తో ఒక పిక్చర్ రెండు పిక్చర్ చేశాను, సో లెట్స్ సీ నెక్స్ట్, విల్ ట్రై. ఐ వాంట్ సే ఈ ఫంక్షన్లో చిని గారు చిన్న గారితో స్టూడెంట్స్ ఆ డాన్స్ ఒక్క ఒక్క సాంగ్ అంత బ్యూటిఫుల్గా, మన పాటలు నాకు చాలా నచ్చిందండి. నాకు ఐ నో దట్ ఏంటమ్మా ఏంటి వాట్ ఇస్ ఇట్ సారీ చిట్టి చిట్టి సారీ ఓకే చిట్టి డాన్స్ మాస్టర్. థ్యాంక్ యూ చిట్టి, ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. ఐ ఒక నాకు అసలు ఈ ఫుల్ ప్రోగ్రామ్ లైక్ సుమా గారు ఫ్రమ్ ద బిగినింగ్ బంగారంగా వచ్చారు, బంగారంగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు వాళ్ళు వాళ్ళ ఎనర్జీ చూస్తే మన అందరికి ఎనర్జీ వస్తుంది, అంత బ్యూటిఫుల్గా యూ ఆల్వేస్ కంపేర్. ఐ లవ్ టు నో దట్ యు ఆర్ హియర్. ఆ తర్వాత డాన్సు, ఆ తర్వాత ఒకరు వందు వచ్చి మాట్లాడినప్పుడు ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ టు హియర్ దోస్ బ్యూటిఫుల్ వర్డ్స్. మళ్ళీ టీజర్ ట్రైలర్ అన్నీ తెలుగులో చూడడానికి బాగుంది. నేను రంజిత్తో చెప్పాను ఈ పిక్చర్ లైక్ నే యాక్చువల్గా ఇది ఇట్ ఇస్ అ కామన్ మూవీ. ఐ థింక్ ఇది ఒక తమిళ్ మూవీ లేకపోతే తెలుగు మూవీ లేకపోతే హిందీ మూవీ అలా కాదు. 100 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు 1000 ఇయర్స్ బ్యాక్ పొన్నియిన్ సెల్వన్ జరిగింది. అప్పుడు ఆదిత్య కరిగాలన్ వాళ్ళు అందరూ చోళాస్ ఉన్నారు. ఆ పిక్చర్ యూస్ అంత బ్యూటిఫుల్గా సపోర్ట్ చేశారు. అండ్ నాకు తెలుసు ఇది ఒక ఫ్యూ 100 ఇయర్స్ బ్యాక్ తంగళాన్, దట్ ఈస్ ద పీరియడ్ వీ షార్ట్ దిస్ ఫిల్మ్. ఇది ఒక బ్యూటిఫుల్, ఒక అడ్వెంచరస్, ఇట్స్ లైక్ అ వర్క్ ఆఫ్ ఆర్ట్. రంజిత్ హ్యాస్ డన్ సంథింగ్ స్పెక్టాక్యులర్. నాకు ఐ జస్ట్ కాంట్ వెయిట్ మీరందరూ ఇది చూడ్డానికి. ఒక మంచి ఫిల్మ్ విచ్ ఈస్ లైక్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇక్కడ చూడప్పుడు నాకు ఇది అన్నీ చూసి మీరందరూ మాట్లాడినని మళ్ళీ అందరూ చూసి మీ రెస్పాన్స్ అన్నీ చూసి నాకు
ఇది చాలు నాకు, అసలు ఏం చెప్పొద్దు. ఐ జస్ట్ బీ హియర్. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ఆ తర్వాత ఆర్ ద ట్రిబ్యూట్ దట్ దే గేవ్, సడన్గా నాకు వావ్ ఇంత క్యారెక్టర్స్ నేను చేశాను, ఇంత క్యారెక్టర్స్ ఇన్స్పైర్ చేస్తుంది సమ్ పీపుల్ అండ్ నాకు అది సడన్లీ ఐ ఫీల్ లైక్ ఐ ఫెల్ట్ ఐ డోంట్ నో ఐ గాట్ వెరీ ఎమోషనల్. నాకు అసలు ఇప్పుడు కూడా నేను ఏమేమో మాట్లాడుతున్నాను క్షమించండి, బట్ ఐ ఫెల్ సో ఎమోషనల్. బట్ నాకు ఇంకా చేయాలి కదా, ఇలాంటివి చేయనప్పుడు ఇది ఎందుకు మేము చేస్తున్నాము, జస్ట్ ఫర్ ఫ్యాన్స్, జస్ట్ ఫర్ ఆడియన్స్, జస్ట్ టు మేక్ బెటర్ సినిమా, దట్ డ్రీమ్ కదా. సో సారీ టూ ఇప్పుడు వద్దు, తర్వాత తంగలాన్ టూ ఫస్ట్, తర్వాత ఐ జస్ట్ వాంట్ టు సే నేను అసలు నేను స్టేజ్లో ఇలాంటి వచ్చి నేను డాన్స్ చేయను ఎప్పుడు. ఆ చిమ్మ అమ్మాయి బ్యూటిఫుల్గా వచ్చి ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ డాన్స్ నా దగ్గర చెప్పింది, తర్వాత ఐ కుడెంట్ సే నో, ఐఎమ్ సారీ ఐ కుడెంట్ మ్యాచ్ పార్వతి. సో బట్ ఐ నో యూల్ అండర్స్టాండ్. నాకు థ్యాంక్స్ చెప్పడానికి వన్ స్మాల్ లిస్ట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజిత్, ఐ కెనాట్, నేను వన్ ఆఫ్ మై డ్రీమ్ డైరెక్టర్స్, ఎప్పుడు నేను మీతో నటనాలి, ఐ వాంటెడ్ టు యాక్ట్ ఇన్ యువర్ మూవీస్ చాలా రోజు నుంచి, మెడ్రాస్ నుంచే నాకు మంచి డైరెక్టర్ ఆయనతో, బట్ వీ డెంట్ హ్యావ్ ప్రాపర్ ద డేట్స్ డెన్ మ్యాచ్ ఆర్ అలాంటి ఒక్కొక్క చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ వాస్ హ్యాపెనింగ్. బట్ దెన్ తర్వాత తంగ్లాన్ గురించి చెప్పినప్పుడు ఐ వాస్ సో ఎక్సైటెడ్. ఏంటంటే ఇది ఇట్స్ అ డిఫరెంట్ ఫిల్మ్, ఇట్స్ నాకు ఈ ఫిల్మ్ గురించి ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ బికాస్ ఇది మీకు ఒక చిన్న సర్ప్రైజ్గా ఉండాలి. ఐ ఫీల్ దాట్, ఐ ఫీల్ మీకు థియేటర్కి వచ్చిన తర్వాత డెఫినెట్గా తప్పకుండా ఇది ఒక పెద్ద ఒక షాక్ అండ్ ఆ వాల్యూ ఉన్న ఒక ఫిల్మ్. దిస్ గోన్ బి సో మెనీ థింగ్స్, దీంట్లో చిన్న చిన్న మెసేజెస్ ఉన్నాయి, అడ్వెంచర్ ఉంది, మ్యాజిక్ ఉంది, ఎమోషన్స్, ఫుల్ మూవీస్ లైక్ దాట్ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ నా కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ దట్స్ ఆల్ థ్యాంక్స్ టు మిస్టర్ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్. ఐ డోంట్ నో, ఇట్ మే బి ద బెస్ట్ రోల్ పిక్చర్ వచ్చిన తర్వాత మీన్స్ దట్ ఐ హవ్ ఎవర్ డన్. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ రంజిత్, ఐ దట్ విల్ ఆల్వేస్ బీ దట్. ఏంటి అంతకుమించి అలా చెప్పకూడదు, అంతకుమించి ఓకే అల్సే ఇన్ తమిళ్, తమిళ్ వద్దు. ఒక్క సామి, రెండు సామి, మూడు సామి, నాలుగు, యునో దట్ డైలాగ్, అది ఓకే అపరిచిత్ ఓకే. సి ఐ జస్ట్ వాంట్ లెట్ మీ ఫినిష్ మై థ్యాంక్స్ ఓకే. ఐ వాంట్ సే థ్యాంక్ యూ టు జ్ఞానవేల్ గారు ఫర్ బీయింగ్ సచ్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. ఫస్ట్ డే నుంచి ఐ నెవర్ ఐ థింక్ ఒక్కరోజు వచ్చారు కదా సెట్కి, అదర్వైజ్ ఇట్ జస్ట్ గేవ్ ఫుల్ లిబర్టీ టు అస్. అండ్ ఇప్పుడు కూడా పిఆర్ చేయనప్పుడు లేకపోతే అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు, మీ మూవీ ఎలాంటి, వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు అ వరల్డ్ స్టేజ్, దిస్ షుడ్ నాట్ బి జస్ట్ అ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్ అ పాన్ ఇండియన్ ఫిల్మ్, ఒక వరల్డ్ స్టేజ్కి తీయడానికి వీ నీడ్ టు డూ సంథింగ్ అలాంటి. ఎప్పుడో యు ఆర్ ఆల్వేస్ బీన్ సో ప్యాషనెట్ అబౌట్ ఇట్. అండ్ టాకింగ్ అబౌట్ దట్ ఐ షుడ్ సే దట్ ఈ పిక్చర్లో ఏంట్ స్పెషల్ నాకంటే, ఈ పిక్చర్లో ఉన్న వాళ్ళు అందరూ, ఆర్టిస్ట్, కెమెరామ్యాన్ ఆర్ ద డైరెక్టర్ ఆర్ ద కార్పెంటర్, జూనియర్ ఆర్టిస్ట్, ఎవ్రీబడి అందరూ ఈ పిక్చర్ గురించి అంత యునో ఆనందంగా చెప్తారు. బయటకు వస్తున్నప్పుడు అయ్యో పని చేయనప్పుడు కూడా ఆనందంగా చేస్తారు, ఎవరు కష్టపడి చేస్తాము అది వేరే విషయాలు. కానీ ఈ పిక్చర్లో ఆల్ ఆఫ్ దెమ్ గాట్ ఇన్వాల్వ్డ్ అండ్ డిడ్ బికాస్ దట్ వాజ్ అ లవ్ ఫర్ దిస్ మూవీ. అండ్ నాకు అండ్ నాకు తెలుసు మీడియా ఆర్ ఫ్యాన్స్, ప్రేక్షకులు అందరూ ఈ పిక్చర్ థియేటర్కి వచ్చిన తర్వాత ఐఎమ్ షూర్ దట్ విల్ కనెక్ట్ విత్ యూ అండ్ రెజినేట్ విత్ యూ ఆన్ సమ్ లెవెల్. సో థ్యాంక్స్ ఫర్ దాట్. ఐ ఇన్ అడ్వాన్స్ ఐఎమ్ సెయింగ్ థ్యాంక్ యూ పార్వతి ఫర్ బీయింగ్ దట్ యాక్ట్రెస్ హూ ఐ ఆల్వేస్ థాట్ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ. అది ఒక చిన్న మేమిద్దరికి దగ్గర ఒక చిన్న వాళ్ళకు అలాగే సేమ్ ఫీలింగ్ నాకు కూడా, బికాస్ ఐ ఆల్వేస్ సెన్స్డ్ మన యాక్టింగ్ స్టైల్ ఆర్ ద వే వీ అప్రోచ్ ఎ క్యారెక్టర్ ఏమో ఒక సిమిలారిటీ ఉంది. అండ్ ఐ సో హ్యాపీ దట్ ఈ పిక్చర్లో మేము కలిసాము. Suppose it had been, let me say, some other picture, commercial film or I don't know, or a picture where the roles weren't compatible. Deentlo baaga chesaru ee picture lo beautiful thing entante only performance full picture lo and every scene is a performance oriented scene. Adi love scene like with a fight scene like with a, you know, any scene we choose the, there will be a performance happening. Kani the performance kosam chudadu ee picture lo ee story or whatever will be so interesting. And
వీ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఇన్ ద మూవీ విచ్ ఐ థింక్ మీరు చూస్తే మీరు కూడా నచ్చింది. మాల్విక గురించి చెప్తే రంజిత్ గారు చెప్పారు నో హీరోయిన్ విల్ డూ వాట్ షీ డిడ్, కానీ నాకు హీరోస్ కూడా సమ్ హీరోస్ మే థింక్ అయ్యో ఏంటమ్మా అలాగే చేశారు. ఐ థింక్ సమ్ ఆఫ్ యువర్ ఫైట్స్ వేర్ లైక్ పాపం ఫస్ట్ డే మొదటి రోజు నుంచే ఫుల్ చెయ్యి అంత నొప్పి బికాజ్ వాళ్ళకి అసలు స్టిక్ ఫైటింగ్ రాదు. ఫుల్ డే ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి కై ఇలా ఇలా అయింది, చెయ్యి ఇలా అయింది. తర్వాత వాళ్ళకి భయం, డైరెక్టర్కి భయం, నాకు భయం ఎలాంటి అమ్మాయి ఇలా చేస్తుంది బికాజ్ ఫుల్ మూవీస్ ఫైటింగ్ ఫర్ హర్ కదా, గొడవ చేస్తుంది ఫుల్ మూవీలో. సో మేము ఫుల్ కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఒక 3 మంత్స్ ఏమో ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి అంతా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు నౌ షీఈ్ లైక్ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ అన్నాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ మాల్విక, ఐ థింక్ దట్స్ మీకు అందరూ తెలుసు అందంగా ఉన్నారు, గ్లామర్ ఆర్ బ్యూటిఫుల్ అదన్నీ. ఐ మీన్ వన్స్ యూ సీ దిస్ మూవీ వావ్ వాట్ అ పర్ఫార్మర్. బట్ మోర్ దెన్ ద పర్ఫార్మెన్స్ ఐ నో షీస్ పర్ఫార్మ్ వెల్, బట్ నాకు ఆ గ్రిట్ అండ్ గమ్షన్ దట్ యూ పుట్ ఇన్ టు దిస్ బ్యూటిఫుల్. ఐ రియలీ ఐ థాట్ దట్ వాజ్ సంథింగ్ రంజిత్ అండ్ ఐ టాక్ అబౌట్ ఇట్ ఆల్ ద టైమ్. డానియల్, మిస్టర్ డానియల్, స్టాప్ లుకింగ్ ఎట్ లైక్ దాట్, నో నథింగ్, వై యూ కిస్సింగ్ ఎవ్రీబడి లుకింగ్ ఎట్ ఆల్ ద గర్ల్స్, వాట్స్ యువర్ ప్రాబ్లమ్? You don't come to India and do this, okay? We Indians are there, right? Okay, listen. Enta problem chesaru 300 400 years back. Okkaru nam mana degara chikaru kada, let's go. Daniel, actually Daniel na brother, and I think he's one of the sweetest, funniest, cutest, angriest co-star ever. ఎప్పుడు చూస్తే క్యారెక్టర్ ఎప్పుడూ చాలా కోపంగా ఉంటుంది. ఈయన కూడా షార్ట్ తర్వాత కూడా కోపంగానే ఉంటున్నాడు ఎప్పుడు బికాజ్ ఆ మూడ్లో ఉంటున్నాడు. అండ్ షూటింగ్ తర్వాత చాలా కూల్గా వెళ్ళి కమ్మది హే మ్యాన్ రెమో అవుతారు, లైక్ హీస్ యాక్చువల్లీ అపరిచితుడు షూటింగ్లో, అపరిచితుడు అండ్ లేటర్ రెమో. అండ్ ఐ ఎంజాయిడ్ వర్కింగ్ ఎవ్రీ డే విత్ యూ డాన్, అండ్ లైక్ పార్వతి వాజ్ సేయింగ్ రిగార్డింగ్ ది అదే ఎమోషనల్ సీన్స్ ఈవెన్ వెన్ వీ హ్యాడ్ దీస్ వెన్ యూ హ్యాడ్ ద ఫైట్స్ ఆల్వేస్ న్యూ యూ హ్యాడ్ మై బ్యాక్. అండ్ నాకు డానియల్తో మంచి విషయాలు, ఐమ్ సారీ స్పీచ్ కొంచెం లాంగ్ అవుతుంది సుమా సారీ, ఏంటంటే డానియల్ అక్కడి నుంచి వచ్చి లండన్ నుంచి ఇక్కడ వచ్చి హీ స్ట్రగుల్డ్ అలాట్ టు డూ దిస్, కానీ ఆయనకి ఒక నీ పోయింది, సెకండ్ షెడ్యూల్లో సెకండ్ నీ పోయింది, దెన్ బ్యాక్ పోయింది, తర్వాత పిక్చర్ ఫినిష్ అయింది అండ్ ఆయనకి ఆపరేషన్ 3 ఆపరేషన్స్ రైట్ 4 ఏమో. సో ఆయన ఒక టైం ఫర్ ఆపరేషన్ అని వెళ్ళారు, సడన్గా రంజిత్ వచ్చి లేదు జ్ఞానవేల్ గారు నేను కొంచెం క్లైమాక్స్ కొంచెం చేంజ్ చేయాలంటే ఆలోచించారు, డానీ ఇలా వచ్చారు షూటింగ్కి. తర్వాత సీన్స్ క్లైమాక్స్ ఫుల్ ఫైట్ కానీ చేశారు, పాపం నేను చెప్తాను డానీ వద్దు డానీ డోంట్ డూ దిస్ వై డోంట్ యూ టేక్ కేర్, సో ఇల్ సే ఓకే ఐల్ టేక్ కేర్. సో ఆయన ఫైన్ ఫైట్ మాస్టర్ దగ్గర చెప్తారు సి డోంట్ మేక్ మీ డూ దిస్ అండ్ హీల్ ఫాల్, అసలు ఆయనకు రాదు ఆయన చెప్తున్నాడు ఇలా చేయకూడదు ఓకే అండ్ చేసి చూపిస్తారు. హే డానియల్ యు ఆర్ ఆసమ్ డానియల్, ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ ద క్లైమాక్స్ అండ్ ఐ థింక్ ఆఫ్ దాట్, ఇట్ వాజ్ గ్రేట్ మ్యాన్. తర్వాత మళ్ళీ వెళ్ళి ఒక ఆపరేషన్ చేశారు కదా, 2 ఆపరేషన్స్ ఆపరేషన్ డానియల్. సో మన యూనిట్లో all the women except these two were his girlfriends. That charming, very funny, very cute. Thank you Danny, and thank you everybody, and I just want to go now, bye, I love you all, thank you for the response, we will meet you on August 15th. Okay, if I forgotten anybody, and I'd like to thank all the cast and crew of Andriki, namaskaram, kritagnatalu. థ్యాంక్ యూ విక్రమ్ గారు. అండ్ ఎస్, తంగళానికి గోల్డ్ కాయిన్స్ అందించకపోతే ఎట్లాగా? నౌ యూ హ్యావ్ టు గివ్ దిస్ కాయిన్స్ టు మీ టీంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో హూఎవర్ హ్యాస్ అ గోల్డెన్ హార్ట్ ఆర్ హూఎవర్ టుక్ మ్యాక్సిమం రిస్క్. ఇక్కడ 5 ఉన్నాయి, 5 ఇప్పుడు టీంలో. డానియల్ ఉన్నారు, పార్వతి, రంజిత్ గారు, జ్ఞానవేల్ గారు, మాల్విక గారు, 5 ఉందండి, 5 కాసులు చూసేస్తే తప్ప. సరే 5 కాసులు
ఇచ్చిస్తే తప్పు, బికాజ్ నేను కూడా ఉన్నాను కదా అప్పుడు, నాకు గోల్డ్ హక్కు. మీరే గోల్డ్ కదా. ఓకే, నేను డానియల్ అంటే ఇప్పుడు నేను కిస్ ఇస్తాను, బట్ ఐఎమ్ నాట్ డానియల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద మోస్ట్ వండర్ఫుల్ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, సీ ఇన్ ద థియేటర్స్. అండ్ సారీ, సెల్ఫీ. అండ్ విక్రమ్ గారు, వేదిక మీదే ఉండవలసిన గారు రిక్వెస్ట్ చేస్తున్నాము ఫర్ ఎ గ్రూప్ పిక్చర్ విత్ ది టీమ్. కెన్ ఐ గెట్ ద, యా, దే కమింగ్ ఆన్ స్టేజ్. ఓ, దే కమింగ్. yes, జ్ఞానవేల్ రాజు గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిన గారు రిక్వెస్ట్ చేస్తున్నాము. పా రంజిత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మాళవిక మోహన్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఆపరేషన్ డానియల్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఒక టీమ్ గ్రూప్ పిక్చర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.